बीजेपी प्रभुत्वं धरलनु पेंचुतू प्रजल पैन भारालु वेयडं निरसिस्तू नडिकुड मंडल तहसीलदार कार्यालयं मुंदु सीपीएम नेतलु धर्ना निर्वहिंचारू। पेट्रोल डीजिल गैस नित्यावसर वस्तुल धरलु पेंचुतू प्रजल पैन विपरीतमैन भारालु मोपुतुंदनी सीपीएम जिल्ला कमिटी सभ्युलु दोग्गल तिरुपति केंद्र प्रभुत्वंपै विरुचुकुपड्डारू। करोना సమయంలో ఉపాధి కోల్పోయిన ప్రజలు ఇప్పటివరకు ఇంకా కోల్కోలేదని బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ప్రజల బాధలను పట్టించుకోకుండా బారాలు మోపి చేతులు దులుపుకుంటుంది। గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచిందని గ్యాస్ ధరలను అదుపు చేయలేకపోతుందని మండిపడ్డారు। కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తా ఉన్నది। पेट्रोल डीजल धरलनु अड्डू अदुपु लेकुंडा पेंचुतू उन्नदी। गतंलो गैस धरलु 465 रूपायलु उंटे इप्पुडु 1050 रूपायलकु पेंचिंदी। अदे विधंगा एंदंटे इवाल नित्यावसर वस्तुल धरलु विपरीतंगा पेरुगुतुन्न प्रभुत्वं मात्रं तग्गिंचट्लेदु। ई प्रजा व्यतिरेक विधानालनु निरसिस्तू ई रोजु देशव्याप्तंगा कार्मिकुलु सम्मे चेपाडुता उन्नारु। आ सम्मेकु मद्दतुगा भारत कम्यूनिस्ट पार्टी मार्क्सिस्ट सीपीएम संपूर्ण संघी भाव तेजेस्ता इवा बीजेपी प्रभुत्टे हेच्चरक एलक्षन उत्तम इवा पेट्रोल डीजल धरलू अड़ता एलक्षन गेल तरह वाट अदा इवादे प्रजा अनकूल परपाल कलबोली मोटल चुप्तारो इला प्रजु बीजेपी नमे परस्थित इवा राष्ट्र प्रभुत्म इवा विद्युत चारजील पेदनि बीजेपी राष्ट्र व्याप्त आंदोलन चपेटने इध सिग्गुमाल चर्य सीपीएम भावस्ट एंकं इवा देश में पेट्रोल डीजल धरल पुता नित्यावस वस्तु धरल पुता बीजेपी की चंदन कार्यकर्ता केन्द्र प्रभुत्म को इवा राष्ट्र में चुनाव आंदोलन అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే అని చెప్పి నేను అనుకుంటాను। కాబట్టి ఏదైతే పోరాటం చేయాలనుకుంటే ఇవాల బీజేపీ అనేటి బీజేపీ కార్యకర్తలు గాని బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి బండి సంజయ్ లాంటి వాళ్ళు ఏందంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రధానమంత్రి మీరు రాష్ట్రంలో ఇవాల పోరాటం చేసేటువంటి హక్కు మీకుంటే తప్ప ఈ రాష్ట్రంలో ప్రభుత్వము విద్యుచార్లు పెంచిందని చెప్పి చేయడం అనేటువంటిది దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటే తప్ప ఇవాల ప్రజలు ఎవరు కూడా బీజేపీని నమ్మేటువంటి పరిస్థితి లేదు। ఇవాల రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏం చెప్తున్నాం అంటే ఇప్పటికే ప్రజలందరూ కోవిడ్ సమయంలో ఇవాల ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే దానికి తోడుగా మీరు ఇవాల విద్యుత్ భారాలు పెంచడం అనేటువంటిది సరైన చర్య కాదు, ఖచ్చితంగా మీరు విద్యుత్